లక్ష్మీ పార్వతి గారి స్టేట్మెంట్ ఈరోజు చూసా. ఆమె ఒక సెలవు ఇచ్చింది, అక్కడ ఎన్టీఆర్ జిల్లాకు పేరు ఉంటే చాలు, యూనివర్సిటీకి కానీ ఇంకెక్కడ అవసరం లేదన్నది. అమ్మ చాలా మంచి సలహా ఇచ్చావు. జగన్ అన్నకు కూడా చెప్పి, అయ్యా నువ్వు కాంగ్రెస్ నువ్వు కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ నాయన పేరు కడప జిల్లాకు పెట్టింది, ఇప్పుడు కడప జిల్లాకి వైఎస్ఆర్ పేరుంచి రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్కి సంస్థలకి పథకాలకి వందల పేర్లు వైఎస్ఆర్ వైఎస్ జగన్ అన్న పేర్లు పెట్టుకున్నారు, అవన్నీ తీసేసేయండి, కడప జిల్లాకు పరిమితం చేయండి అని ఒక సలహా ఇవ్వండి. రెండోది ఒక మాట మాట్లాడినారు, హంతకులు అని చెప్పి మాట్లాడినారు. ఎవరు హంతకులో దేశంకంతా తెలుసు, ఎవరు ఆయన్ని ఒంటరిగా వెంటాడారో అందరికీ తెలుసు. కానీ ఏదంటే అది మాట్లాడితే ఉపయోగం లేదు తల్లి. ఆ మహానుభావుడు జీవితంలోకి మీరు ఎంటర్ అయినారు, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈరోజు మీరు చెప్పినట్టు కడప జిల్లాకు పెట్టి వైఎస్ఆర్ పేర్లన్నీ తీసేయండి, అంటే ఎన్టీఆర్ ఒకటే పేరు పెట్టి కొరవేనే తీసేసింది.